नमस्ते नेनु चंदना वेलकम टू ग्रेट आंध्रा मुख्यमंत्री वैएस जगन पै जनसेनानी पवन कल्याण ఒంటికాలపై లేస్తూ ఉంటారు जगन ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా పవన్ మాత్రం శత్రువుగా చూస్తుంటారు తాజాగా కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో मुख्यमंत्री వైఎస్ జగన్ తో పాటు ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్కు కొత్త మొగుడు దొరికారు ఆయనే మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అందులో పంచులు వ్యక్తిగత విమర్శలు కూడా ఉన్నాయి పవన్ కు గుడివాడ అమర్నాథ్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు చంద్రబాబు నాయుడు గారికి ఒక రబ్బర్ స్టాంప్ లా మారిపోయారు ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేము మొన్నటి వరకు గబ్బర్ సింగ్ అనుకున్నాం ఇది రబ్బర్ సింగ్ అని చెప్పి ఈ రోజు తెలిసింది మాకు మీ రాజకీయ పార్టీకి సిద్ధాంతం లేదు మీకు ఒక ఆలోచన లేదు మీకు ఒక రాజకీయ రోడ్ మ్యాప్ లేదు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే అది చేస్తాం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెవులో ఏం చెప్తే అది చేస్తాం లేదు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి దాని మీద సంతకాలు పెడతాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడొస్తాడా పవన్ కళ్యాణ్ తమ్ముడిని తీసుకుని వస్తాడా పవన్ కళ్యాణ్ ఇంకొకరిని తీసుకుని వస్తాడా లేదా పవన్ కళ్యాణ్ సహజీవనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని తీసుకొస్తాడా లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తాడా ఇంకొకరిని తీసుకొని మాకు అనవసరం కానీ ఆలకి విధానపరమైనటువంటి ఆలోచన ఉండి మమ్మల్ని విమర్శిస్తే మేము స్వీకరిస్తాం కానీ ఏది లేకుండా ఊరకనే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నోటికొచ్చినటువంటి మాటలు అంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు సీఎం జగన్ పై ఆయన ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఆయనపై 100 మాటలు అనేందుకు గుడివాడ అమర్నాథ్ సిద్ధంగా ఉన్నారు నాడు చంద్రబాబు హయాంలో రైతులకు 87,000 కోట్ల రుణాలు రద్దు చేస్తానని మాట తప్పిన చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎందుకు నిలదీయలేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు ఇది సరిపోదా మీరు చంద్రబాబుకు దత్తపుత్రుడని చెప్పడానికి అంటూ అమర్నాథ్ నిలదీశారు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఆయన చెప్పిన ప్రాంతాలకు వెళ్తున్నట్టు పవన్ పై విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగానికి రైతు భరోసా కింద 18 నుంచి 19,000 కోట్లను అందించామన్నారు సచివాలయం ఉన్న ప్రతి గ్రామంలో రైతుల కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘన చరిత్ర తమ ప్రభుత్వానిది అన్నారు ఆ రోజు 87,000 కోట్ల రూపాయలు రైతులకి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదని అడుగుతా ఉన్నాం ఇది సరిపోదా మీరు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చెప్పడానికి ఇది సరిపోదా అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని చదవడం ఆయన చెప్పినటువంటి ప్రాంతాలకు వెళ్ళడం లేదా ఈ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కాదా అని అడుగుతా ఉన్నాం రైతుల మీద కాల్పులు జరిపినటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటువంటి పరిస్థితిలో ఈ నాయకుడు ఉన్నాడంటే ఈ నాయకుని ఏమనాలని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారి చేత చంద్రబాబు నాయుడు గారి వలన పుట్టినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ 2014 నుంచి చంద్రబాబు ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు దత్తపుత్రుడికి చెందిన రాజకీయ పార్టీ ఆశయాలు ఏమిటో చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు జనసేన సిద్ధాంతాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ సిద్ధాంతమల్ల చంద్రబాబు ఆలోచనలు ఆశయాల కోసం పనిచేయటం తప్పితే మరొకటి లేదని దెప్పిపొడిచారు బాబు ఆశయాల కోసం అలాగే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం తప్పితే జనసేన ఎందుకోసం పనిచేస్తుందో చెప్పాలని మంత్రి నిలదీశారు రాజకీయంగా చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలుసునన్నారు ఏ రోజు మాట మీద నిలబడే తత్వమే చంద్రబాబుకు లేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకున్న దాఖలాలు లేవన్నారు ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటారో తెలియని వ్యక్తిత్వం చంద్రబాబుది అని ధ్వజమెత్తారు ఆయన దత్తపుత్రుడిగా అందుకే ఉన్నాడు 2014లో ఆయన పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం పనిచేస్తా ఉన్నాడు చెప్పనండి ఆ రాజకీయ పార్టీకి ఈ దత్తపుత్రుడికి చెందినటువంటి రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఆశయాలు ఏంటో చెప్పనండి వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో చెప్పనండి వారికి ఉన్నటువంటి ఆశయం వల్ల చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనల్ని కోసం పనిచేయడం ఆయన ఆశయాల కోసం పనిచేయడం ఆయన కోసం పనిచేయడం తప్పితే లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడానికి తప్పితే ఆ రాజకీయ పార్టీ దేనికోసం పనిచేస్తా ఉందో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పని లేదన్నారు ముగ్గురు నలుగురు పెళ్ళాలు ఇది ఆయన వ్యక్తిత్వం అన్నారు రాజకీయంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఘాటు విమర్శలు చేశారు ఇలాంటి నాయకుడి గురించి ఏం మాట్లాడతామని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల రాజకీయ వ్యక్తిగత క్యారెక్టర్స్ గురించి రాష్ట్ర ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పని లేదన్నారు ఒక నాయకుడేమో ఎన్ని పార్టీలతోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారని మరొకరేమో బహుభార్యలున్న వ్యక్తి అని దెప్పిపొడిచారు పవన్ వ్యక్తిత్వం గురించి ఆయన మాజీ భార్య రేణుదేశాయి ఏం చెప్పారో అందరికీ తెలుసునన్నారు ముగ్గురు నలుగురు పెళ్ళాలు ఇటువంటి వ్యక్తిత్వం
రాజకీయ పరమైనటువంటి వ్యక్తిత్వం లేదు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి. ఏం మాట్లాడటం ఇటువంటి వ్యక్తుల గురించి? వీరు కూడా మా నాయకుడి గురించి విమర్శించేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఒకళ్ళు ఏ రాజకీయ పార్టీతోనైనా ఎప్పుడైనా పొత్తు పెట్టుకోవడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉంటాడు. ఒక వ్యక్తి ఏమో భార్యత్వం కలిగినటువంటి వ్యక్తి, ఒక ఈ సమాజంలో నాయకుడిగా ఈ సమాజంలో ఏదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్ధరించడానికి ఏదో రాజకీయ పార్టీ పెట్టినట్టు మాట్లాడతాడు ఒక వ్యక్తి. ఇది మేము వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మాటలు కాదు, ఆయన సొంత గతంలో అంటే విడాకులు తీసుకోకముందు ఉన్నటువంటి రెండో భార్య రేణు దేశాయ్ గారి గురించి రేణు దేశాయ్ గారిని అడిగితే చెప్తారు. పవన్ కళ్యాణ్ పై ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే అధికార పార్టీ వ్యూహాత్మకంగా ఉసిగొల్పుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పగించిన బాధ్యతలు కంటే పవన్ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా గుడివాడ అమర్నాథ్ వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారనే చర్చకు తెరలేచింది.